claims లేదని దాదాపు క్లోజ్ టు 60%. సో మిగిలిన విషయాలలో ఏవి బి గివింగ్ టైమ్ లైన్స్ బై ఇంక్రీజ్ అండ్ దిస్ ప్రాబ్లమ్ గివింగ్ అ డేట్ యాజ్ టు బై వెన్ దిస్ ప్రాబ్లమ్ విల్ బి ఫర్ అప్రిసియేషన్ ఫర్ యూ ఆన్ దట్ ప్రాబ్లమ్. బట్ నౌ దట్ ది డేట్స్ ఆర్ కమింగ్ క్లోజర్ అవి ఈరోజు 54,64,000 దగ్గరికి ఈరోజు వస్తా ఉన్నాం. సాచురేటింగ్ ఎవరి నోబడీ ఈస్ మిస్డ్ అవుట్. ఎవ్రీ డిజర్వింగ్ పర్సన్ ఇస్ నౌ గోయింగ్ టు బి ఎంటైటిల్డ్ ఫర్ దిస్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ పెన్షన్కి సంబంధించి 1 ఫిబ్రవరి నుంచి దిస్ వన్ మేజర్ చేంజ్ ఇన్ ప్రోగ్రామ్. 1 ఫిబ్రవరి నుంచి డోర్ డెలివరీ ఆఫ్ పెన్షన్స్. సో గ్రామ వాలంటీర్స్, గ్రామ సెక్రటరీస్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్, పెన్షన్ విల్ బి డోర్ డెలివర్డ్. సో మొత్తం ఈ 54,64,000 ఇంక్లూడింగ్ ఆల్ ద న్యూ పెన్షన్స్, కొత్త పెన్షన్ దారులకు కూడా లిస్ట్ మీద ఆల్రెడీ డిస్ప్లే చేసినట్టున్నారు గ్రామ సెక్రటరీస్లో. సో ఫ్రమ్ 1 ఫిబ్రవరి ఆన్వర్డ్స్ పెన్షన్ వుడ్ బి డోర్ డెలివర్డ్. ఇక్కడ నుంచి బై 50 టోటల్గా ఎవ్రీ విలేజ్లో గ్రామ సెక్రటేరియట్స్ వుడ్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ టు గ్రామ వాలంటీర్స్ న్యూ పెన్షన్ కార్డ్స్ అండ్ న్యూ రేషన్ కార్డ్స్, న్యూ రైస్ కార్డ్స్. రేషన్ కార్డ్ అనే పదం పోయింది డిసెంబర్. Let's talk about the rice cards. The new rice cards and the new pension cards. Allow me to final list of what we just did. 15th February ke printing ko will help hota. Will 15th February ke make some card supply jaise dani kosam. The 2nd February is your cut-off date. 2nd February naati ke make kare kao mere complete jaise. We'll do 15th February ki you will make sure that the cards are dispatched to every grammar secretary from the collectors. Actually, me andariki all the collectors would receive these cards before 15th February and you in turn would be dispatching these cards to the grammar secretaries. Both the pension cards and as well as the ration cards. Both of them. The 54,64,000 and pension cards and almost whatever the number might be on pension cards. ఒకసారి బేస్ ఫిగర్ అనేది ఒకసారి ఇచ్చేస్తే దాని తర్వాత ఫ్రెష్గా ఎవరికైనా కూడా ఊళ్ళో పెన్షన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎక్కడైనా అవసరమైతే అవి బికమ్స్ అ రొటీన్ ప్రాసెస్. అప్పటికప్పుడు అవసరం ఉన్నోళ్ళు గ్రామ సెక్రటేరియట్లో అవసరము అని మాకు అప్లికేషన్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత బికమ్స్ అ రొటీన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఫాలో టు దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెన్షన్ కార్డ్ కానీ రైస్ కార్డ్ కానీ వాట్ ఎవర్ ద కార్డ్స్ పైకి ఎలిజిబిలిటీ క్లియర్లీ డిస్ప్లే ఇన్ ద గ్రామ సెక్రటేరియట్ ఇట్సెల్ఫ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఇట్ దెన్ యూ జస్ట్ నీడ్ టు ఫైల్ యువర్ అప్లికేషన్ అండ్ ఈ 560 సేవలలో పెన్షన్ కార్డ్ ఇవ్వడము, రేషన్ రైస్ కార్డ్, ఇటువంటి కార్డ్స్ ఇవ్వడం అన్నీ కూడా becomes part and parcel of the duties what are to be fulfilled by the grammar secretariat. For house mind, the major problem, I mean the major program that it's a flagship program for the government and all the collectors who sign off. So meeting is on the chain. ఉగాది డే బడి మార్చ్. సో ఉగాది డే వుడ్ బి దట్ డే ఇట్స్ గోన్ బి అ బిగ్ డే ఫర్ అస్. సో ఉగాది నాటికి ఇళ్ళ పట్టాలు ఆల్మోస్ట్ వి విల్ బి గివింగ్ దీస్ సేల్ డీడ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ టైం వి గివింగ్ సేల్ డీడ్స్ ఆన్ 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కన్వేయన్స్ డీడ్ వి గివింగ్ 25 lakh women on that particular
particular day. So దీనికి సంబంధించి ఐ ట్రస్ట్ దట్ ఇప్పటికే సోషల్ ఆడిట్ కోసం మీరు లిస్ట్ అన్ని కూడా డిస్ప్లే అయినాయని నేను ఇంట్రెస్టింగ్ సుషీల్ ది డిస్ప్లే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆల్సో జస్ట్ ఇన్ కేస్ యువర్ నేమ్ ఇస్ నాట్ ఫిగరింగ్ ఇన్ దిస్ లిస్ట్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ హౌ డూ యూ గెట్ యువర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ అనే మాటలు కూడా చెబుతూ ఆ ప్రొసీజర్ కూడా చెబుతూ ఐ హోప్ దట్ లిస్ట్ ఇస్ ఆల్ దట్ ఐ హోప్ దట్ థింగ్ ఇస్ ఆల్సో డిస్ప్లే రైట్ శాంక్షనింగ్ డేటాబేస్ సిన్స్ 2006 అంటే ఇల్లుగా మనం ఇచ్చింటే 2006 నుంచి మన దగ్గర డేటా ఉంది ఆల్రెడీ వీ హ్యావ్ ద డేటా విత్ అస్ 2006 తర్వాత ఎనీబడి హూస్ రిసీవ్ ద హౌస్ పోస్ట్ 2006 వీ ఆల్రెడీ హ్యావ్ అ డేటా విత్ అస్ సో ఆ డేటాతో ఒకటే లింక్ చేసుకోవాలి సో ఎనీబడి ఆ డేటా ప్రకారం హౌస్ రాకపోయిందంటే వీ కీస్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దర్ ఓన్ హౌస్ ఒకవేళ పొరపాటున ఏదైనా ఇచ్చి లేకపోతే ఏదైనా వాళ్ళ దగ్గర లేకపోవడం ఇంకొకటో తిరిగి అమ్ముకున్నట్టేనో వేరే వాళ్ళ దగ్గర అమ్మింటేనో వేరే వాళ్ళ పొజిషన్లో ఉండింటేనో అటువంటి కొన్ని సందర్భాలలో కూడా మనం విల్ డిస్కస్ అటువంటి సందర్భాలలో ఏదైనా ఉంటే ఆ మనిషి ఎవరైతే కొనుగోలు చేసినాడో ఆ మనిషికి మనం ఇవ్వాల్సిన పనులు బికాస్ హీ విల్ బి హ్యావింగ్ అ హౌస్ ఈ మనిషి విల్ ఎలిజిబుల్ సో దోస్ కైండ్ ఆఫ్ మైన్యూట్ డీటెయిల్స్ అక్కడక్కడ ఎక్కడైనా వస్తే అవి సార్ట్ అవుట్ చేసుకుంటూ మేక్ షూర్ దట్ ది ఎంటైర్ లిస్ట్ ఇస్ ఫుల్లీ కంప్లీటెడ్ బై 15 February 2020మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.